మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హంతకులను పట్టుకోవడంలో ఆలస్యం పట్ల ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన కుమార్తె డాక్టర్ సునీత ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడడం అనేది దానికి అదే ఒక ఆసక్తికరమైన సంచలనం కాకపోయినా ఆసక్తికరమైనటువంటి వార్త. రెండవది ముఖ్యమంత్రికి అంత సన్నిహితమైనటువంటి కుటుంబ బంధువు అక్కడ బంధువు కుటుంబ సభ్యురాలు విస్తృత కుటుంబ సభ్యురాలు మాట్లాడినప్పుడు సహజంగా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే సంచలన విషయాలు అన్నప్పుడే శీర్షికలు కూడా వచ్చాయి. కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే అవి చెప్పిన దాంట్లో సంచలన వ్యాఖ్యలు విషయాలు తక్కువ. ఒక కుమార్తె తన తండ్రిని హత్య చేసిన వాళ్ళని పట్టుకోవాలి, తద్వారా ఆమె డాక్టర్ కూడా కాబట్టి సమాజంలో అలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఆపాలి అనేది సంచలనం ఏదైనా ఉంది అంటే నేను మొదటి నుంచి కూడా ఈ కేసును చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను. గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది. చంద్రబాబు నాయుడు కారణమని జగన్ విమర్శించారు, ఆరోపించారు. జగన్ కారణము బాబాయ్ని ఇట్లా చేశారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా జనసేన తరఫున వ్యాఖ్యలు చేశారు. ఇలా జరిగింది. ఇంతకాలం అయిన తర్వాత ఆ కేసు ఆ ప్రభుత్వ హయాంలో ఈ ప్రభుత్వ హయాంలో కూడా ముందుకు పోలేదు. దానికోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సిట్ అనేది నడవట్లేదని సిబిఐకి అప్పగించాలని డాక్టర్ సునీత అడిగిన మీదట సిబిఐ కూడా తీసుకుంది. సిబిఐ తీసుకొని కూడా చాలా కాలం గడిచింది. అయితే హత్య కేసుల్లో హంతకులను పట్టుకోవటం కుట్రలను ఛేదించడం అనేది చాలా ఎక్కువ కాలం పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. డాక్టర్ సునీతే ఈ మీడియా గోష్ఠిలోనే చెప్పారు సిస్టర్ అభయ హత్య కేసును ఛేదించడానికి 27 ఏళ్ళు పట్టిందని. ఆ హత్య కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన కేరళ యాక్టివిస్ట్ జోమన్ పచ్చుకలి సంథింగ్ ఆయనను కూడా డాక్టర్ సునీత కలుసుకొని వచ్చారు. 3 రోజుల పాటు కేరళలో ఆయనతో చర్చలు సంప్రదింపులు జరిపారు. నేనేం న్యాయవాదిని కాదు కాబట్టి వాళ్ళకు లీగల్ అడ్వైజెస్ ఏమి ఇవ్వలేను, వాళ్ళు మటుకు పట్టుదలగా ఉన్నారని. ఇది గత ఏడాది లేదా ఈ ఏడాది కొంతకాలం కిందట గత ఏడాది జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత కూడా ఆయనేమి మీడియా గోష్ఠిలో పాల్గొనడం లేదు కాబట్టి అంత ఆయన ముఖ్య పాత్రధారిగా ముందుకు రావడం లేదేమో అనిపిస్తుంది. పైగా సునీత చేసిన వ్యాఖ్యలు సంచలన కారణమైనవే అని ఏమైనా చెప్పాలంటే రెండు ఉన్నాయి. ఒకటి, తన తండ్రిది రాజకీయ హత్య అని ఆమె పదే పదే ఆరోపించారు, 2-3 సార్లు చెప్పారు. ఏ రాజకీయాలు అంటే మళ్ళీ దానికి జవాబు చెప్పలేదు. రాజకీయ ఉద్దేశంతో అని మళ్ళీ పొలిటికల్ మర్డర్ అన్నది పొలిటికల్ మోటివ్తో మర్డర్ అని తర్వాత మళ్ళీ కొంచెం స్వల్పమైన మార్పు చేశారు. రెండోది, తనను కూడా ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది, ఆయన పోయారు కదా, మీరెందుకు దీన్ని పట్టుకొని ఇంత దూరం వస్తారు, దీనివల్ల మీ భద్రతకు మీ పిల్లల భద్రతకు కూడా మంచిది కాదు అని చెప్తున్నారు అన్నారు. ఎవరి నుంచి భద్రతకు ముప్పు వస్తుంది లేదా ఎవరు తనకి హెచ్చరికలు చేశారు అన్నది కూడా ఆమె చెప్పుంటే కొంత సిబిఐకైనా చెప్తే కూడా కొంత ఉపయోగమే. మూడోది, రాజకీయంగా ప్రాధాన్యత కలిగింది, షర్మిల ఏర్పాటు చేసిన పార్టీలో మీరు చేస్తారని అడిగితే లేదు నేను డాక్టర్గా రోగులకు సేవ చేయడంతో సంతృప్తిగా ఉన్నాను అన్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గతంలోనే ఆమె మీడియాతో మాట్లాడారు అంటే ఎన్నికలకు ముందు అనుకుంటాను, జగన్ను ముఖ్యమంత్రిని చేయడానికే మా నాన్న చివరి రోజులంతా కష్టపడ్డారని అప్పుడు ఆమె చెప్పారు. ఆ సమయంలో ఆమె ఒక మాట అన్నారు, మాది విస్తృత కుటుంబం, మేము చాలా కలివిడిగా ఉంటాము, ఇందులో ఒకరినొకరు చంపుకునేటంత పగలు ప్రతీకారాలు ఉండకపోవచ్చు అని అర్థం వచ్చేటట్టుగా ఆమె మాట్లాడారు. ఈరోజు దాన్ని గుర్తు చేశారు. అప్పుడున్న భావోద్వేగంలో లేకపోతే ఒక అమాయకత్వంలో నేను అలా అని ఉండవచ్చు అన్నారంటే కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉండొచ్చు అని ఇప్పుడు సూచించారు. ఇలాంటి 4-5 అంశాలు కొంచెం లోతుగా పరిశీలిస్తే ప్రత్యేకంగా కనపడతాయి తప్ప ఇక మిగిలినవన్నీ కూడా తొందరగా విచారించాలి, 2 ఏళ్ళు అయింది ఇంతవరకు జరగలేదు, ఈ అంశం మీద చాలా ఎక్కువగా తిరిగారు. తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మీ సొంత అన్నయ్య ఉండగా ఎందుకు న్యాయం జరగడం లేదు అంటే అదే ప్రశ్న అన్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, ప్రభుత్వం న్యాయం చేయడం లేదని సిబిఐకి అప్పగించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఎలాగో ఉండదు ఎవరికైనా కానీ. ఇంకా రెండవది,
హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలుసుకున్నాను. కేంద్రం చేతుల్లో ఉంది కాబట్టి ఆయన ఏం చెప్పారో తెలియదు. జగన్ను మీరు కలుసుకున్నారని అడిగినప్పుడు నేను ప్రతి తలుపు తట్టానని ఒక పరోక్ష సమాధానం చెప్పారు. సూటిగా జగన్ను కలుసుకున్నప్పుడు ఏమైంది, ఆయన ఎలా స్పందించారు ఆమె చెప్పుంటే మరికొంత స్పష్టత వచ్చిండదు. అది చెప్పలేదు, చెప్పకపోగా అన్ని తలుపులు తట్టానన్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ కలుసుకోలేదు అనే మాట అన్నారు. పవన్ కళ్యాణ్ కలుసుకోలేదు, కిషన్ రెడ్డిని కలుసుకున్నాను. అప్పుడు అందరికంటే ఎక్కువగా కొంచెం ఎక్కువ స్పందించిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. సరే, ఆయనేమీ ఆయన చేతుల్లో చట్టం లేదు, కానీ బహుశా ఆయన అడిగిన తర్వాత సుగాలి ప్రీతి విషయంలో సిబిఐ దర్యాప్తును నియమించారనే ఉద్దేశం కావచ్చు. ఇక్కడ సిబిఐ ఇప్పటికే రంగంలో ఉంది కాబట్టి సిబిఐ మీద ప్రధానంగా డాక్టర్ సునీత విమర్శ ఉండి ఉండాలి. సిబిఐ కన్విక్షన్ రేట్ 60-70% ఉందని ఆమె అన్నారు. కానీ సిబిఐ ఎక్కువగా కన్ఫెషన్స్ మీద, ఒప్పుకోలు ప్రకటనల మీద ఆధారపడి ఉంటుందని ప్రతీతి. ఆమె కూడా చెప్పారు, అభయ సిస్టర్ అభయ కేసు 27 ఏళ్ళు పట్టింది, ముందు వెనకాల చాలా ఉన్నాయి, ఇంకొన్ని కేసులు చాలా కాలం పట్టాయి, కొన్ని అసలు పరిష్కారమే కాలేదు. దర్యాప్తు అంటేనే ఈ చిక్కుముళ్ళన్నీ ఉంటాయి అనేక కుట్రలు. అనుమానితులు అంటే కొన్నిసార్లు ఏమో నేను అనుమానితుల జాబితా హైకోర్టులో నేను వేసిన పిటిషన్లో ఇచ్చానన్నారు. ఒకటి రెండు సార్లు విలేకరులు అడిగిన మీదట ఆ జాబితా చదివారు. బహుశా ఆ జాబితాలో వాళ్ళందరూ ఇప్పటికే పోలీసుల జాబితాలో ఉన్నట్టుగానే ఉన్నారు. లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ విషయం ప్రత్యేకించి క్రైమ్ రిపోర్టర్స్ తీయాల్సి ఉంటుంది. డాక్టర్ సునీత ఏమీ అటువంటిది ఏం చెప్పలేదు. ఒక ప్రశ్న ఏంటంటే, ఈ ప్రభుత్వం సిబిఐ మీద ఒత్తిడి తెచ్చి దర్యాప్తు జరగకుండా చేస్తుందంటే దానికి జవాబు చెప్పడం నన్ను మించిన పని అని అన్నారు. అంటే దాన్ని కొట్టేయలేదు, అలా కూడా జరుగుతుండొచ్చేమో అనే ఒక అవకాశం అట్టిపెట్టారని మనం చెప్పాల్సి ఉంటుంది. అంతిమంగా లేదా అత్యధికంగా ఆమె చెప్పింది ఏంటంటే, ఇది ఆలస్యం అవుతున్నా కానీ ఎందుకు బయటికి రావడం లేదు, అది బయటికి రావాలి. ఆలస్యం అవుతున్న కొద్దీ సాక్షులు చెప్పే, సాక్షులు భయపడిపోతున్నారు. ఒక సాక్షి శ్రీనివాసరెడ్డి సాక్షులు, లేకపోతే ఆయన ఏంటి, ఆయన కూడా జాబితా ఆమె ఇచ్చిన అనుమానితుల జాబితాలో ఉన్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అంటున్నారు, కానీ అది హత్య అని అనుమానం అన్నారు. దాని మీద ఆమె నిర్దిష్టంగా కేసు వేయచ్చు, తనకున్న ఆధారాలు ఏమన్నా ఆమె సమర్పించవచ్చు. రెండవది, ఇంతకాలంలో మరి ఆమె కానీ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు కానీ లేదు ఇతరులు ఎవరైనా మిత్రులు ఏమన్నా సాక్ష్యాధారాలు అదనంగా సేకరించారా, సిబిఐకి ఏం చెప్పారని నేను సిబిఐకి చెప్పాను అన్నారు. కాబట్టి ఇక్కడ నేను మొదట అన్నట్టుగా ఒక ఆవేదన, ఒక సెంటిమెంట్ కనిపిస్తున్నాయి, కానీ రాజకీయ వర్గాలు ఆశించే సంచలనాలు అంతగా లేవు. ఆ విధమైన వ్యాఖ్యలకు కానీ ఘర్షణకు కానీ ఆమె కూడా సిద్ధంగా లేరనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఊరికైనా దాన్ని వదిలేయకూడదు, అది నా ధర్మం ఏదేమైనా అని. అంటే ఎందుకు వదిలేస్తారు, అసలు ఏ కుమార్తె అయినా తండ్రి హత్య జరిగితే అందులో ఒక స్థానంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి కుటుంబం, ముఖ్యమంత్రుల కుటుంబం వ్యక్తి హత్యకు గురైతే ఆ వదిలిపెట్టకపోవడం అనేది, అది వదిలిపెట్టలేదు కదా సిబిఐ, ఇంకా సిబిఐ సీజ్ ఆఫ్ ది మ్యాటర్. కాబట్టి ఇప్పుడు చెప్పిన దానికంటే చెప్పనిది ఎక్కువగా ఉందేమో, చెప్పదలుచుకొని కూడా కొన్ని విషయాలు చెప్పలేదేమో, కొన్ని ప్రశ్నలు ఆమె చెప్పిన జవాబుల తీరు చూస్తే అలా అనిపిస్తుంది. అదే అది ఏమన్నా మీడియా మిత్రులు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు చేసి ప్రశ్నించి తీసుకొస్తే కానీ ఆమె పదే పదే నేనేం ప్రొఫెషనల్ కాదు, పొలిటీషియన్ కాదు అనే మాట చెప్తూ వచ్చారు. అసలు ఏమీ రాజకీయాలే ఉండవు ఎవరికి అంత రాజకీయ కుటుంబంలో, అంటే రాజకీయాలు తెలిసి ఉంటాయి కదా తప్పనిసరిగా. కాబట్టి కేంద్రం ఆమె చెప్పిన జాబితాలో అప్పటి టీడీపీ ఇప్పటి బీజేపీ నాయకుల దగ్గర నుంచి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర నుంచి అందరి పేర్లు ఉన్నాయి. ఇవి పోలీసులు కూడా వాళ్ళందరినీ విచారించిన వాళ్ళే కాబట్టి ఎక్కడ సందేహం ఎక్కడ నిబిడీకృతమైంది, అంటే మామూలు నీడిల్ ఆఫ్ సస్పెన్షన్ అంటారు, హూమ్ హర్ నీడిల్ ఆఫ్ సస్పెన్షన్ పాయింటింగ్ అవుట్, ఏదో బ్రాడర్ సెన్స్లో అయినా విస్తృతంగా అయినా చెప్తే దాని మీద ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా జరగ అది అలా ఆమె మాట్లాడలేదు, అలా మాట్లాడలేకపోవచ్చు కూడా, మనం అర్థం చేసుకోవచ్చు సానుభూతితో. కానీ ఈ మీడియా గోష్ఠి ఆధారంగా ఇటో అటో తేల్చి చెప్పడం మటుకు అది అది తొందరపాటు పొరపాటు అవుతుంది. సిబిఐ కూడా ఎందుకు, మరి సిబిఐకి వచ్చాక ఎందుకు ఆలోచన జరుగుతుంది, ఇదిగో తేల్చేశారు అదిగో తేల్చేశారు అన్నారా, కేరళ యాక్టివిటీస్ లిస్ట్ వస్తాడనేది చాలా పెద్దగా పెట్టారు. ఆ తర్వాత
ఇతర సందర్భాల్లో కూడా సిబిఐ చేయబోతుందన్నారు. మళ్ళీ సిబిఐ వాళ్ళు కోవిడ్ వచ్చి ఒక బృందం వెళ్ళిపోయిన తర్వాత రెండో బృందం వచ్చింది. వాళ్ళు స్థానిక న్యాయస్థాన్ని ఆశ్రయించి పాత సమాచారం వాళ్ళ దర్యాప్తు వివరాలు కూడా తీసుకున్నారు. ఇంత అయిన తర్వాత మరి కొంత నిరీక్షణ తప్పదేమో అనిపిస్తుంది. అసలే ఎవరి అభిప్రాయాలు ఎవరి అనుమానాలు వాళ్ళకు ఉండొచ్చు, మనకు కూడా ఉండొచ్చు. అనుమానాలు లేకుండా ఎలా ఉంటే ఇంత పైస్థాయి కుటుంబాల్లో హత్య లాంటిది, హత్య జరిగితే హత్య లాంటి వ్యవహారం అంటే మామూలుది కాదు కదా అది. కాబట్టి అందరికీ సందేహాలు ఉంటాయి. కానీ ఆ సందేహాల మీద అటు ఇటు తిప్పి మాట్లాడుకోవడం వల్ల కానీ, పదే పదే వాటిని ఊరికినే శీర్షికలిచ్చి ప్రశ్నించుకోవడం వల్ల కానీ ఉపయోగం లేదు, ఆధారాలు. రెండోది నాకు కొంచెం అభ్యంతరం అనిపించేది, ఇది కుటుంబ హత్య కా, ఇది రాజకీయ హత్య రాజా అని చెప్పడం. రాజకీయ హత్య ఎందుకు, ఇతర కుటుంబ హత్య ఎందుకు కాకూడదు? ఏ వివరాలు తెలియకుండా కేవలం రాజకీయ ఉద్దేశంతో జరిగిందని చెప్పడం, అది కూడా దర్యాప్తులో చాలా కీలకమైన అంశం కదా. ఎందుకంటే కొన్ని వివరాలు, కొన్ని కథనాలు బయటకు వచ్చాయి. వాటిని ఏకపక్షంగా రూల్అవుట్ చేసేటటువంటి అధికారం ఎవరికైనా ఎలా ఉంటుంది? అప్పుడు దర్యాప్తును ప్రభావితం చేయటమే కదా. కాబట్టి రాజకీయంగా సందేహించడం ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత అవసరమో, ఇతరత్ర కూడా ఇతర కోణాలను కూడా తోసిపారేయడానికి ఎవరికి అధికారం లేదు. డాక్టర్ సునీతతో సహా ఆమె పూర్తి వివరాలు బయటికి రావాలని కోరుకుంటున్నప్పుడు అన్ని కోణాలు అన్ని తలుపులు తెరిచే ఉంచాలి తప్ప రాజకీయ ఉద్దేశానికే పరిమితం చేయనక్కర్లేదు. ఇతర ఉద్దేశాలు, కుటుంబ సభ్యులు అన్నప్పుడు అందరూ వస్తారన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా సున్నితమైన విషయమైనా చెప్పక, పదే పదే మీడియాలో సమయాన్ని తద్వారా పాఠకుల వీక్షకుల ఆలోచనలను ఆక్రమిస్తున్నప్పుడు చెప్పక తప్పదు. అనేక కోణాలు ఉంటాయి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, వాటి అన్నింటినీ కూడా పరిశీలించాల్సిందే కదా. కాబట్టి సిబిఐకి అప్పగించాలని కోరిన తర్వాత సిబిఐకి తగు సమయం, సిబిఐ వైఫల్యాలు సాఫల్యాలు చాలా ఉన్నాయి, కొంత సమయం ఇచ్చిన తర్వాతే మాట్లాడటం అంతవరకు నిరీక్షించక తప్పదు. పైగా సిబిఐ చేతుల్లోకి పోయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేకపోతే ఇంకెవరికి డీజీపీలకు ఏమి, వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు. అన్ని తలుపులు తట్టాము, కేంద్ర హోంమంత్రిని కూడా శాఖను కూడా కలిసామంటున్నారు. కాబట్టి అసిద్ధం తొందరగా న్యాయం జరుగుతుందని ఆమె కోరికే మటుకు సమంజసమైతే మరిన్ని ఇలాంటివి జరగకూడదని చెప్పడం కూడా చాలా సరైందే. అలాగే అంత పెద్ద కుటుంబంలో ఉన్న వ్యక్తికే రక్షణ లేకపోతే ఇతరులకు ఏముంటుంది అనడం కూడా, అదే కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కానీ ఇలాంటివి ఎక్కువగా రాజకీయాలు ఎక్కువగా ఉన్న అంతఃపురాల్లో జరుగుతుంటాయన్నది కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. అన్ని అనేక కారణాలు, అనేక కోణాలు ఉంటాయి. కాబట్టి నేనంటాను, దేన్ని మనము మూసివేయడానికి లేదు. అదే సమయంలో కేవలం ఒక పక్షంగా, పాక్షికంగా ఇదే జరిగి ఉంటుందని నిర్ధారణకు వచ్చేసి ఇంకా అక్కడే ఆగిపోయి అదే కోణంతో మాట్లాడటం ఆయా పక్షాలకు చెల్లుతుందేమో కానీ నిష్పక్షకంగా, నిష్పాక్షికంగా, నిష్పక్షపాతంగా అన్నీ బయటికి రావాలని కోరుకునే వాళ్ళకి అది చెల్లదు. అసలు మీరు చంపారంటే మీరు చంపారని తిట్టిపోసుకున్న అగ్రనాయకులు ఎందుకు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు? ఎందుకు దీన్ని వేగవంతం చేయడం లేదు? ఇప్పుడు జగన్ మీద ఆరోపించిన తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం మీద ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఆయనకు అధికారం కూడా ఉంది, వాళ్ళకి అధికారం పోయింది, పోయినా కానీ పెద్ద నాయకులే కదా, మరి వీళ్ళు ఎందుకు మిన్నగొండిపోతున్నారు అర్థం కాదు. కానీ సునీత, డాక్టర్ సునీత ఆ విషయం కూడా సూటిగా చెప్పలేదు. ఇప్పుడు మీరు చంద్రబాబును కలిశారని అడిగినప్పుడు అన్ని డోర్లు నాకు చేశాను అన్నారు, కానీ చంద్రబాబు దగ్గర ఆధారాలు సేకరించారు అన్నప్పుడు ఆయన మాటలు విన్నారని దాని అర్థం అనుకుంటే, నేను దీన్ని రాజకీయాల్లోకి లాగదలుచుకోలేదు అని ఒక మాట ఉన్నారు. అంటే మరి ఆమె జగన్ను ముఖ్యమంత్రి హోదాలో కలుసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబును కానీ కలుసుకోలేదు అని ఆ మాటలు సారాంశంగా అర్థమవుతుంది. అప్పుడు తెలుగుదేశంలో ఉన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. వాటి పార్టీలలో కూడా అటు ఇటు చాలా మార్పులు ఉన్నాయి. వాళ్ళు ఇటు చెరు వీళ్ళు అటు పోయేది, ఇదంతా జరిగింది. ఈ సమయంలో రాజకీయాలు, కుటుంబం, బంధుత్వాలు, ఇతరంగా ఆయన చుట్టూ ఏర్పడినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి నివాసం చుట్టూ లేదా ఆయన జీవితం చుట్టూ ఉన్నటువంటి వలయంలోని వ్యక్తులు అందరినీ విచారించాల్సిందే. నిజ నిజాలు
తేల్చాల్సిందే. మరి డాక్టర్ సునీత కోరిక కూడా అదే అని మనం అనుకోవాలి.